హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కారణ్యాస్ కిచెన్కి స్వాగతం కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గుళ్ళ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఈ గుళ్ళ పాక్ని ప్రిపేర్ చేసుకోవడం చాలామంది కష్టం అని అనుకుంటూ ఉంటారు సో దీన్ని చేయడం అంత కష్టమేమీ కాదు కొద్దిగా శ్రద్ధతో చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు సో ఈ గుళ్ళ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోవాలి మైసూర్ పాకం చేసేటప్పుడు మెయిన్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి పాకం కరెక్ట్గా ఉండాలి ఉడికించుకునేటప్పుడు హీట్ కరెక్ట్గా ఉండాలి సో ఇవి మూడు కానీ కరెక్ట్గా ఉన్నాయి అంటే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ముందుగా ఇలా ఒక కప్పు శనగపిండిని తీసుకుని దాన్ని జల్లించుకోవాలి సో ఇలా శనగపిండిని జల్లించుకోవడం వల్ల మనం దీన్ని పాకంలో వేసి కలిపేటప్పుడు ఉండలు లేకుండా ఈజీగా కలిసిపోతుంది ఇలా పిండిలో గడ్డలు ఎక్కడైనా ఉంటే చేత్తో వాటిని స్మాష్ చేస్తూ జల్లించుకోవాలి సో ఇలా పిండి అంతా కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల చొప్పున పంచదారను తీసుకోవాలి సో ఇది కరెక్ట్ స్వీటు స్వీట్ అనేది ఎక్కువగాను ఉండదు అలాగని తక్కువగాను ఉండదు కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళను పోసుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకుంటూ పంచదార అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి పంచదార అనేది ఇలా కరుగుతూ ఉంటుంది ఇప్పుడు మరొక స్టవ్ మీద వేరొక ప్యాన్ను పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు శనగపిండికి ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనెని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నూనె అనేది ఫ్లేవర్ ఉన్న నూనెని తీసుకోవద్దు ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది ఫ్లేవర్ ఉన్న ఆయిల్ అంటే మళ్ళీ మన మైసూర్ పాక్ని డామినేట్ చేస్తుంది కాబట్టి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి మీరు కావాలంటే రెండు కప్పులు కూడా నెయ్యిని తీసుకోవచ్చు లేదు అనుకుంటే రెండు కప్పులు కూడా నూనెని తీసుకోవచ్చు అది మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకోండి బట్ ఏది ఎంత క్వాంటిటీలో తీసుకున్నా మొత్తం రెండు కప్పులు అయ్యేటట్లు చూసుకోవాలి సో ఇప్పుడు ఈ నూనెను హై ఫ్లేమ్లో మరగనివ్వాలి ఈలోపు మనకి ఇక్కడ పంచదార కరిగి పాకం కూడా రెడీ అయిపోయి ఉంటుంది సో ఇక్కడ పాకం అనేది ఇలా తీగ పాకం రావాలి సో ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులో జల్లించుకున్న ఒక కప్పు శనగపిండిని వేసి ఇలా విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి సో ఈ పాకంలో శనగపిండి అంతా కూడా త్వరగా ఉండలు లేకుండా కలుపుకోవడానికి విస్కర్తో అయితే ఈజీగా ఉంటుంది సో ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక ఉడుకు వచ్చేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఇది ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇక్కడ మనకి నెయ్యి నూనె కూడా కాగి ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకోండి ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఒక గుంట గరిటతో ఒక గరిట నెయ్యి నూనెను తీసుకుని ఆ శనగపిండి పాకంలో పోస్తూ విస్కర్తో కలుపుకుంటూ ఉండాలి సో ఈ నెయ్యి అంతా కూడా పీల్చుకున్న తర్వాత మరొక గరిట నెయ్యిని పోసుకుంటూ కలుపుకోవాలి సో ఇదంతా కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టే చేయాలి సో ఇలా ఒక చేత్తో గరిటతో కాగిన నూయను పోస్తూ మరుగు చేత్తో విస్కర్తో కలుపుకుంటూ ఉండాలి సో ఈ ప్రాసెస్ అంతా అవడానికి దాదాపు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా ఈ పాకంలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ అది బాగా పీల్చుకున్న తర్వాత మరి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఇది ఇలా కలుపుకుంటూనే మధ్యలో ఇలా మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే బేకింగ్ ట్రేలో కానీ లేదా ఏదైనా ఇలా గిన్నెన గిన్నెనైనా కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలి మీరు నెయ్యితో అయినా గ్రీస్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే నూనెతో కూడా గ్రీస్ చేసుకోవచ్చు బట్ స్టీల్ గిన్నెలు మాత్రం తీసుకోవద్దు సో ఇలా జలం గిన్నెలు అయితే గిన్నె నుంచి పాక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది సో ఇలా గిన్నె చుట్టూ కూడా నూనెని గ్రీస్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి సో ఇలా నెయ్యి నూనె మొత్తం అయిపోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఒక గరిట నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సో ఇది ఇలా దగ్గర పడే కొద్దీ ఇది ఇలా పైకి పొంగుతూ ఉంటుంది సో ఇంకా లాస్ట్లో ఒక గరిటె నెయ్యి ఉంది అని అన్నప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఇందులోనే మిగిలిన నెయ్యిని కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వెంటనే గ్రీస్ చేసుకున్న గిన్నెలోకి వేసి ప్రెస్ చేయకూడదు అలా ప్రెస్ చేస్తే మనకి మధ్యలో ఏర్పడే గుళ్ళలు అనేవి పోతాయి కాబట్టి ప్రెస్ చేయకోకుండా జస్ట్ స్పూన్తో చుట్టూ అలా లెవెల్ చేసుకోవాలి చక్కగా అలా నీట్గా సర్దుకోవాలి సర్దుకుని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినివ్వాలి లైట్గా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి సో ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవడం వల్ల తీసేటప్పుడు ఈజీగా పీసెస్ అనేవి వచ్చేస్తాయి సో ఇది ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారడానికి దాదాపు ఒక గంట నుంచి గంటన్నర పాటు టైం పడుతుంది సో ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని పెట్టి దీన్ని ఫ్లిప్ చేస్తే ఈజీగా గిన్నె నుండి మైసూర్ పాక్ అనేది ఊడొచ్చేస్తుంది సో ఇలా పీసెస్గా కూడా ఈజీగా విరిగిపోతాయి అంతే సూపర్ టేస్టీగా అండ్ గుల్లగుల్లగా పైన కింద ఎల్లోలో మధ్యలో బ్రౌన్ కలర్లో చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడం వెరీ సింపుల్ చెప్పాను కదా మెయిన్గా మనకు పాకం అనేది కరెక్ట్గా ఉండాలి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి మనం వేడి చేసుకునేటప్పుడు ఆ హీట్ అనేది కరెక్ట్గా ఉండాలి సో ఇవి మీ మూడు కూడా కరెక్ట్గా ఉన్నాయని అంటే మనకి పాక్ అనేది చాలా సింపుల్ అంతే చాలా టేస్టీగా ఉండే పాక్ అయితే రెడీ అయిపోయింది నచ్చింది ఆ వీడియో వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్